మిరప పంట సాగు కొరకు నేలను తయారు చేయు విధానం. ఈ వీడియోలో మిరప పంటకు ముందు భూసార పరీక్షలకు మట్టిని సేకరించే విధానం, భూసార పరీక్ష వలన కలిగే ఉపయోగాలు మరియు ప్రధాన పంటకు ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటాము. భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానం. ముందుగా రైతులు తమ పొలంలో నాలుగు వైపులా అలాగే పొలం మధ్యలో వి ఆకారంలో 15-20 సెంటీమీటర్ల లోతులో తవ్వి మట్టిని సేకరించాలి. మట్టిని సేకరించేటప్పుడు నీడలో ఉన్న మట్టిని, గట్ల వెంబడి మట్టిని అలాగే నీరు నిలువ ఉన్న మట్టిని సేకరించరాదు. అలాగే పశువుల ఎరువు వేసిన ప్రాంతంలో కూడా మట్టిని సేకరించరాదు. ఇలా సేకరించిన మట్టి నమూనాని బాగా కలిపి చతురస్ర ఆకారంలో ఉంచాలి. ఈ చతురస్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఎదురు ఎదురు చతురస్రాలు తీసివేయాలి. ఆ తరువాత మిగిలిన మట్టి నమూనాని బాగా కలిపి సుమారు 500 గ్రాముల నుంచి 1 కిలో వచ్చేవరకు ఇప్పుడు చేసిన పద్ధతిని మరలా చేయాలి. రైతు ఈ నమూనాని ఒక సంచిలో పెట్టుకుని దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి లేదా ఏదైనా ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత కార్యాలయానికి వెళ్లి మట్టి పరీక్ష చేయించుకోవాలి. మట్టి పరీక్ష నివేదిక ఆధారంగా రైతులు వ్యవసాయ భూమిలో పోషకాల విలువను బట్టి ఎరువులను వినియోగించాలి. భూసార పరీక్ష వలన కలిగే ఉపయోగాలు. మట్టి పరీక్ష చేయడం ద్వారా ప్రతి రైతుకి తమ పొలం యొక్క పోషక విలువలు తెలుస్తాయి. అలాగే పరీక్ష చేయించిన పొలములో పోషక లోపాలు ఉన్నట్లయితే ఎటువంటి ఎరువులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా అప్పుడప్పుడు మట్టి పరీక్షలు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భూసార పరీక్షల ద్వారా సరైన సూచనలను పొందేందుకు సరైన పద్ధతిలో మట్టి నమూనాని సేకరించడం చాలా ముఖ్యం. ప్రధాన పొలం తయారీ. వేసవిలో పొలాన్ని లోతుగా దుక్కిచేసి వ్యర్థాలను ఏరువేసి గుట్టగా పోసిన తర్వాత వేస్ట్ డీకంపోజర్ సాయంతో కుళ్లపెట్టి బాగా కుళ్ళిన తర్వాత పొలంలో తిరిగి ఉపయోగించుకోవాలి. రైతు వీలును బట్టి జీవన ఎరువులను కాని లేదా పచ్చిరొట్టను కాని ప్రధాన పొలములో వాడవచ్చు. రైతులు పచ్చిరొట్టను ఉపయోగించాలనుకుంటే తొలకరి జల్లులకు ప్రధాన పొలంలో పిల్లి పెసర, జనుము, జీలుగా, అలసందలు వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవాలి. అవి పూతదశకు రాగానే ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును వేసి పెరిగిన పచ్చిరొట్టె పైరును భూమిలో కలియదున్నాలి. పచ్చిరొట్ట కుళ్ళిన తర్వాత నేలను మెత్తగా దున్నుకుని మిరప నారును నాటుకునుటకు ప్రధాన పొలమును తయారు చేసుకోవాలి. పచ్చిరొట్ట పంటలు వేసుకోవడానికి వీలుపడని రైతులు 1 ఎకరానికి బాగా కుళ్ళిన 10 టన్నుల పశువుల ఎరువు, 2 టన్నుల వర్మి కంపోస్ట్, 200 కిలోల వేపపిండిని వేసి కల్టివేటర్ సహాయంతో 2-3 సార్లు పొలం దున్నుకోవాలి. జీవన ఎరువులను ఉపయోగించాలనుకుంటే ఎకరానికి రైజోబియం 2 కిలోలు, అజోస్పైరిల్లం 2 కిలోలు, కే బ్యాక్టీరియా 2 కిలోలు, పాస్పోబ్యాక్టీరియా 2 కిలోలు, వ్యామ్ 5 కిలోలు, వేపపిండితో కాని బాగా మాగిన పశువుల ఎరువులతో కాని కలిపి వాడవచ్చు. సాలుతోటలు చేయదలిచినవారు ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వేసి ఎంపిక చేసిన మిరప విత్తనాలను ఎకరానికి 2.5 కిలోల విత్తనం చొప్పున గొర్రుతో ఎదపెట్టాలి. Thank you.
ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి గాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1552251 లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. మా వాట్సాప్ నంబర్ 8331056154.